సంబంధించి కానివ్వండి, ఈరోజు రైతులకు సంబంధించి కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు అన్ని విధాలుగా మేలు చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి కోసం ఉనికి కోల్పోతాం అన్నటువంటి భయంతో మరి ఈరోజు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్పితే ఈరోజు సంక్షేమం ఇచ్చేటువంటి అందుకునేటువంటి ఎవరిని కదిలించినా ఒక్కొక్క ఇంట్లో కనీసం 5-6 అంటే మాకు పెన్షన్లు వస్తున్నాయి, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఏ ఇంట్లో కదిలించినా కానీ ఈరోజు అనేక సంక్షేమాలు పొందుతామని చెప్తా ఉన్నారు. మరి దాన్ని బట్టి చంద్రబాబు గారు విమర్శలు చేయడం అన్నది అది చాలా సహజమైనటువంటి గుణం. మనం దాని గురించి కానీ ప్రజల్లో ఏ విధంగా ఉన్నది, ప్రజలు నిజంగా ఫలాలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారా లేదా అని మనం ఆలోచించాలి. ఒక రకంగా మనం రాజధాని ప్రాంతంగా తీసుకుందాం అండి. ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, మన ముంబైలో కానివ్వండి, ఎనీ మెట్రోస్ తీసుకుంటే సామాన్యులు కూడా వచ్చి అక్కడ బతికేటువంటి పరిస్థితులు అంటే చిన్న నుండి పెద్ద వరకు బతికే పరిస్థితులు మనం ఒక్కసారిగా ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవాలంటే కనీసం ఒక గజం 20,000 నుండి 30,000 పెట్టేటువంటి పరిస్థితి. గజం 20,000-30,000 వచ్చి ఏ సామాన్యుడు అంటే ఒక సెంటులో వాళ్ళు నివాసం ఉండాలంటే ఎంత లక్షలు వెచ్చించాలి, అది సామాన్యుడు నిజంగా ఒకరు ఉండగలిగేటువంటి పరిస్థితి ఉందా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రోజు మనం చూసుకుంటే ఏ విధంగా సామాన్యుడు బతకలేని పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు ఏదో ఒకటి రాజకీయంగా ఏదో ఒక లబ్ధి పొందాలి అని చెప్పేసి చల్లేటువంటి బురద తప్పితే ఈరోజు పారదర్శకంగా ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో ఈరోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ అందిస్తూ ఉన్నాయి. ఏంటి పారదర్శకంగా ఓన్లీ పేదరికం ఆరంభం ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మనం చూసాం గుంటూరు పట్టణం గురించి చూసుకుంటే గుంటూరులో గతంలో ఎవరన్నా ఒక పేదవాడు వెళ్ళి ఒక సెంట్ భూమిలో ఒక ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు మరి 70,000 మందికి పైసలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు అంటే మరి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ నివసించాలి, ఒక సొంత ఇల్లు కలిసి నిజం చేయాలి అనేటువంటి గొప్ప ఆలోచన విధానంతో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కేటాయించడం జరిగింది. ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే అది పేదవాళ్ళు బతకగలిగే విధానమా లేదంటే పేదవాళ్ళు బతకలేనటువంటి విధానమా అన్నది సార్ ఆలోచించాలి.